భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ గండం నుంచి బయటపడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కరేబియన్ పిచ్ అన్నీ కూడా చాలా స్లోగా ఉంటాయని, భారత జట్టు గెలవటం కష్టమని, స్పిన్నర్లదే హవా అని, వరల్డ్ క్లాస్ ఫేమస్ స్పిన్నర్లు అందరూ ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నారంటూ ఇలా రకరకాల మాటలు అయితే వినిపించాయి. కానీ మొత్తానికైతే మాత్రం ఏకంగా 47 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించేసింది భారత జట్టు. అయితే ఇక మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా రషీద్ ఖాన్ చెప్పిన మాటలు అందరినీ కూడా షాక్ కి గురి చేశాయి. అసలు ఇంతకీ రషీద్ ఖాన్ ఏం చెప్పాడంటే, ఈరోజు మేము 160 లేదా 165 పరుగుల వరకైతే చేసింగ్ చేయొచ్చు అని అనుకున్నాం, ఎందుకంటే మేము ఆడుతున్నది ప్రత్యర్థి జట్టు అయినప్పటికీ చాలా పటిష్టమైన జట్టు, ఇంకా మేము చాలా బాగా ఆడి ఉండుండొచ్చు, కానీ మేము ఈరోజు బౌలింగ్ పరంగా చాలా బాగా చేశాం, బ్యాటింగ్లో మాత్రం పూర్తిగా తడబడిపోయాం. నా గురించి చెప్పాలి అంటే నేను ఐపీఎల్లో అంత గొప్ప ఆటను బయటకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. ఇంత గొప్పగా ఆడుతుంటే ఒక్కొక్క మ్యాచ్లో అంత గొప్ప ఆట నాలో ఇంకా బయటకు వచ్చింది. మేము కరెక్ట్గా ఎక్కడైతే బంతి వేయాలో అక్కడే బంతిని వేసి ఇబ్బంది పెట్టాలని అనుకున్నాం, కానీ సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాడు ఒక్కడు ఉంటే బౌలర్లకు నిద్ర పట్టదు అన్నది వాస్తవం. తను 4లు 6లు కొడుతుంటే నిజంగా చాలా నా మీద నాకే అపనమ్మకం వచ్చింది. ఇక భారత జట్టు లాంటి పటిష్టమైన జట్టుతో ఇంత పోరాడి ఓడిపోవడం కూడా ఒక రకంగా ఆనందంగానే ఉంది, ఎందుకంటే మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు చాలా చక్కటి క్రికెట్ని ఎంజాయ్ చేశాం, కానీ మా మనసులు మారాలి, మా ఆలోచన విధానాలు మారాలి. మేము ఇంకా పసిక్కున్న జట్టులేనని మా జట్టులో చాలామంది ఆటగాళ్ళు భావిస్తున్నారు. బహుశా దానివల్ల కూడా ఓటమి అనేది మమ్మల్ని తొందరగా పలకరించి ఉండొచ్చు, కానీ పరిస్థితులన్నీ కూడా మాకు అనుకూలిస్తే మాత్రం ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని చెప్పుకొచ్చాడు.